హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతో ఉన్నారు ఆర్ఎక్స్ 105 మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? యా బాగున్నాండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను సార్. ఇప్పుడు ప్రజెంట్ మీద 7 మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. ఇట్స్ కంప్లీట్లీ థ్రిల్లర్ జోనర్. సో హౌ వాజ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ 7 మూవీ? చాలా బాగుంది. యాక్చువల్లీ మూవీ కూడా చాలా బాగా వచ్చింది. ఐఎమ్ ష్యూర్ అది మంచి రెస్పాన్స్ బాగుంటుంది అనుకుంటున్నా దానికి. ఓకే. జూన్ మంత్లో అనుకుంటున్నారు లాంచ్ అని. సాంగ్స్ కూడా ఆల్రెడీ లాంచ్ అయ్యాయి. సో చాలా బాగా వచ్చింది సాంగ్స్ రెస్పాన్స్ కూడా అంత బాగుంది. అండ్ నెక్స్ట్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గునా 369 అండ్ అవర్ మన్మధుడు 2 నాగార్జున గారిది. ఆ మూవీకి చాలా ఇంపార్టెంట్ కదా మ్యూజిక్ అనేది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫ్రీడమ్ అనేది ఉంటే డెఫినెట్గా బాగా చేయొచ్చు. సో అది ఎక్కువ ఉంది మన్మధుడులో. ప్రెషర్స్ లేవు. సో లైక్ ప్రీవియస్ మన్మధుడు చాలా ఆడియో పాయింట్ ఆఫ్ వ్యూ వీడియో పాయింట్ ఆఫ్ వ్యూ పెద్ద హిట్. సో అలా ఒక ప్రెషర్ పెట్టడాలు అవి ఏమీ లేవు కాబట్టి లైక్ చాలా ఫ్రీగా వర్క్ చేస్తున్నాను. డిఫరెంట్గా ఉంటుంది పాటలు కూడా, కంప్లీట్గా డిఫరెంట్ వైపు ఉంటుంది. మీరు ఏమన్నా కాంపిటేటివ్గా ఫీల్ అవుతున్నారా మన్మధుడికి మన్మధుడు 2కి ఏదైనా వేరియేషన్ చూపించాలని? అంటే కంప్లీట్గా వేరియేషన్ డిఫరెంట్గానే ఉంటుంది. యాక్చువల్లీ సాంగ్స్ కూడా నేను అంటే ఒక కంపారిజన్కి లేనంత డిఫరెంట్ జానర్స్ అన్నమాట రెండు. సో మూవీ కూడా అంతే. అంటే ఒకప్పుడు మన్మధుడు అంటే చాలా అప్పటికున్న ట్రెండ్కి అడ్వాన్స్డ్గా కొట్టారు దేవిశ్రీప్రసాద్ గారు. లైక్ ఇక్కడ కూడా లైక్ చేస్తున్న అప్రోచ్ కూడా సంథింగ్ డిఫరెంట్గా చేయాలి అన్న ఆస్పెక్ట్లోనే అందరూ ప్యాషనేట్గా వర్క్ చేస్తున్నాం అన్నమాట రాహుల్ కానీ. సో బిఫోర్ కమింగ్ టు మ్యూజిక్ ఫీల్డ్ ఏం చేసేవారు? నేను యాక్చువల్లీ గీతమ్స్లో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అనమాట. సో దాని తర్వాత నేను ఐటీలో కొన్ని రోజులు వర్క్ చేశాను. యా చేసి తర్వాత ఐఆర్డీఏలో సర్టిఫైడ్ లాస్ అసెస్మెంట్ డిపార్ట్మెంట్లో చేశాను అనమాట. ఫైర్ ఇంజనీరింగ్ మెరైన్ డిపార్ట్మెంట్ సార్. మరి ఎందుకు సార్ ఇలా మ్యూజిక్ ఫీల్డ్కి? అంటే ఇది నాకు ప్యాషన్ యాక్చువల్లీ. సో ఈ ప్రాసెస్లో నాకు ప్యారలల్గా మ్యూజిక్ అనేది ఎప్పుడు ఉండేది. సో లైక్ ఈ లోపల నేను ఇక్కడ అంతే నాకు ఈ ఫీల్డ్లో నాకు అంత టచ్ లేదనమాట. అంటే మా ఇంట్లో కానీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఐడియా లేదు క్లియర్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి. అంటే ఒకప్పుడు నేను జనరల్గా ఇలా సింగిల్స్ లాగా చేసుకుంటూ సౌండ్ క్లౌడ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో పెట్టుకుంటూ సాంగ్స్ ఉండేవాడిని. సో ఇక్కడ నాకు ఆ అప్రోచ్ ఎలాగా అనేది తెలియ అసలు బేసిక్ కూడా ఐడియా లేదు. సో నేను అందుకే 2009లో మజ్ను అని ఒక ఆల్బమ్ చేశాను, ఒక ప్రైవేట్ ఆల్బమ్. సో దానికి కోటి గారు అందరూ వచ్చారనమాట. అందరూ చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. తర్వాత కోటి గారి దగ్గర నేను ఒక చాలా తక్కువ టైమే నేను వర్క్ చేశాను అనమాట. చాలా ఎంకరేజ్ చేశారు అతను. అప్పుడు నాకు తెలిసింది లైక్ ఏంటి ఇండస్ట్రీ, అసలు ఏంటి ఎలా అప్రోచ్ అవుతారు, ఎలా ఏంటి ప్రాసెస్ ఏంటి అని. మీరు ఇప్పుడు ఐటీలో వర్క్ చేశారు, ఆఫ్ సడన్గా మ్యూజిక్ డైరెక్టర్గా మూవ్ అన్న వాళ్ళు, ఇదొక టఫ్ ఫీల్, ఇక్కడ సక్సెస్ రేట్ ఎంత ఉందో ఎవరు చెప్పలేరు. సో మీ పేరెంట్స్ దీనికి సపోర్ట్ చేశారా? నాకు ఎప్పుడు సపోర్ట్ అండి. మా పేరెంట్స్ ఎప్పుడు మ్యూజిక్ అంటే అసలు ఏం చేసినా హ్యాపీగా ముందు మనం ఉండేట్టుగా, ఇప్పుడు ఏ వర్క్ చేసినా అదే కదా ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది. సో ఆ పర్టికులర్ ఫ్రీడమ్ నాకు 100% 200% చెప్పాలి, యాక్చువల్గా 200% ఇచ్చారు. ఏదైనా ఒక హ్యాపీగా ఉండాలి. అది ఎప్పుడైనా హ్యాపీగా ఉంటే మనం ఏమన్నా క్రియేటివ్ సైడ్లో ఏమన్నా ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీ ఉంటుంది. ప్రెషర్స్తో కానీ వీటితో కానీ చేయలేము జనరల్గా. సో అది నాకు చిన్నప్పటి నుండి నాకు ఆ సపోర్ట్ ఉంది. లైక్ అలా నేను మ్యూజిక్ ఫీల్డ్లోకి వెళ్తున్నా కూడా ఎప్పుడు వాళ్ళు టెన్షన్ ఏం పడలేదు. లైక్ మేబీ ఇంకా వాళ్ళు ఇలా డిప్రెషన్కి వెళ్తానేమో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ టెన్షన్ తప్ప తను సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అనేది కాకుండా ముందు వర్క్ చేసేది జెన్యున్గా చేయాలి. అది ఎప్పుడు నమ్ముతాను అనమాట నేను. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో ఉండవు కదా. లైక్ అది మనం చేసే పని జెన్యున్గా చేస్తే హార్డ్ వర్కింగ్గా ఎంతవరకు కొత్తగా చేయొచ్చు అదే నమ్ముతా. మా ఇంట్లో వాళ్ళు కూడా అదే, ఇంట్లో వాళ్ళు కూడా అదే నమ్ముతారు. మీ చైల్డ్హుడ్ నుంచి మీకు మ్యూజిక్ మీద ప్యాషనేట్ ఉన్నానా? యా చైల్డ్హుడ్ నుండి ప్యాషన్ అండి. అంటే చైల్డ్హుడ్ నుండి ప్యాషన్ అంటే నాకు క్రియేటివ్ సైడ్ ఏదైనా అంత ఇంట్రెస్ట్ అనమాట. లైక్ అబ్జర్వేషన్ చేస్తూ ఏమన్నా కొత్తగా ఏమన్నా చేయొచ్చా. అంటే ఒక మూవీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కదా ఒక మనిషి ఎమోషన్కి. మూవీ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్స్లో నేను ఉన్నాననే నాకు ఆ ఫీలింగ్ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మ్యూజిక్ అనేది. అజయ్ భూపతి గారు మీ దగ్గరికి అప్రోచ్ అయ్యారు కదా ఆర్ఎక్స్ 100 మూవీ గురించి చెప్పడానికి, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? స్టోరీ అయితే చాలా క్లియర్గా నరేట్ చేశారు ఎవ్రీథింగ్. అంటే ఒక ఎమోషన్ అనేది అలాంటి టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఈ మధ్యకాలంలో రాలేదు మూవీస్లో ఎక్కడ. అంటే రియల్గా జరుగుతున్న ఎమోషనల్ థింగ్ అనమాట కంటెంట్ అందులో. సో లైక్ నాకు జనరల్గా ఛాలెంజెస్ ఇష్టం. అంటే ఒక ఎమోషన్, ఒక కోర్ లెవెల్ ఎమోషన్ని తీసుకురావాలి అంటే మ్యూజిక్ వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్స్ ప్లే చేస్తుంది. అంటే ఎలివేట్ చేయడానికి ఆ పర్టికులర్ ఎమోషన్ వీడియోని ఆడియన్స్కి వచ్చింది ఆపర్చునిటీ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది ఛాలెంజింగ్గా తీసుకుని వర్క్ చేశాను. నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను సార్, అజయ్ భూపతి గారు నేను ఒక నెక్స్ట్ మూవీ లాంచ్ చేస్తున్నాను ఆర్ఎక్స్ 100 అని,
దానికి క్యాస్ట్ అండ్ క్రూ ఇంకా డిసైడ్ కాలేదు, బట్ నేను మ్యూజిక్ డైరెక్టర్ని ఆల్రెడీ ప్రిఫర్ చేశాను అని చెప్పారు. సో అంత కాన్ఫిడెన్స్ ఆయనకి ఎలా ఇచ్చారు మీరు? అంటే యాక్చువల్లీ అజయ్ గారికి ఏంటంటే ముందు నుండి మ్యూజిక్ టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంది అతనికి. సో లైక్ ఒక మూవీకి బేసిక్గా ఏంటంటే హిట్ ఫ్లాప్ అనేది సెకండరీ, ఫస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆ పర్టికులర్ మూవీ కంటెంట్కి ఈ మ్యూజిక్ కంపోజర్ చేసేది, లేకపోతే ఏ సెక్షన్ అయినా ఏ క్రియేటివ్ సెక్షన్ అయినా వాళ్ళు చేసేది సెట్ అవుతుందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చేసిన ట్యూన్స్ అటెంప్ట్ కూడా ముందు చేసింది కూడా అతను కరెక్ట్గా అతను అనుకున్న థాట్ ప్రాసెస్కి సింక్ అయ్యాయి బాగా. సో మొదటి నుండి మంచి నేచర్డ్ అజయ్ గారు. సో అలా పాటలు అలా చేస్తున్నప్పుడు కూడా వీడియో మాంటేజెస్ కానీ అవన్నీ లేకపోతే ఆ పర్టికులర్ హీరో కానీ హీరోయిన్ కానీ సిచ్యువేషన్కి యాప్ట్గా ఉంటుంది అంటే ఇంకా నాకు తెలిసి అది పాజిటివ్ వైబ్ ఉన్నట్టే. సో అందుకని మొదటి నుండి అవి సెట్ అవుతాయి మూవీకి, మూవీ జానర్కి అని బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆర్ఎక్స్ అనే మూవీలో సాంగ్స్ మీరు చేశారు, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు చేశారు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్మరణ్ అని, అతను చాలా మంచి హైలీ టాలెంటెడ్ అండి, మంచి అబ్బాయి, అతను మంచి ప్యాషనేట్ పర్సన్. అంటే ఏదో ఒకటి చేయాలి, కొత్తగా చేయాలి, కొత్త టోనాలిటీ పరిచయం చేయాలి అని అనుకునే నేచర్. సో యా తను బాగా వర్కౌట్ అయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. ఆర్ఎక్స్ హండ్రెడ్లో పిల్లరా నువ్వు సాంగ్ చాలా ఫేమస్ అయింది, మేము కూడా అందరు లైక్ చేసాం, చాలా బాగుంది. అండ్ ఆ సాంగ్కి కంపోజిషన్ ఎవ్రీ ట్యూన్ మీరు 15 మినిట్స్లోనే ఇచ్చారంట, నిజమేనా? ట్యూన్ చేయడం 15 మినిట్స్లో ఆల్మోస్ట్ అంతే అలాగే అయింది. చాలా అంటే ఫ్రీడమ్ ఇచ్చారు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే నేను ఫస్ట్ టైం ట్రిగ్గర్ అవుతున్న ఎమోషన్ ఏదైతే ఉంటుందో ఒక సిచ్యువేషన్ చెప్పంగానే అది హోల్, అది ఒక హోల్ హార్టెడ్గా జెన్యున్గా చేసేవాళ్ళు జనరల్గా ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంతో కొంత ఫ్రెష్నెస్ ఉంటుంది ఎక్కువ. సో అలా అది యాక్సెప్ట్ చేసి అవి అంటే సరిపోతుంది మూవీకి, పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది అని అర్థం చేసుకుని అది 15 మినిట్స్లో పాసిబుల్ అయింది అంటే డైరెక్టర్ కూడా అది నచ్చి పాజిటివ్గా ఉండడం వల్లే పాసిబుల్ అయింది, లేకపోతే ఇంకా ఎక్కువ అయ్యేది. సో అది సో దానికి 15 మినిట్స్లో అంటే ట్యూన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక బేసిక్ స్కెల్టనింగ్ అయింది కానీ బట్ స్టిల్ దానికి డెవలప్ చేసే ప్రాసెస్ తర్వాత ఉంది. సో యా అండ్ ఆర్ఎక్స్ హండ్రెడ్లో పిల్లారా నువ్వే సాంగ్ కాకుండా ప్రతి సాంగ్ క్లిక్ అయింది, సో ఎవ్రీ జూనియర్ ఆడియన్స్కి మీరు రీచ్ అయ్యారు. సో అప్పుడు మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఎలా అనిపించాయి? నాకు మెయిన్గా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సాంగే ఒక్క సాంగ్ మీదే, ఒక సపోజ్ పిల్లారా ఇప్పుడు బాగా రీచ్ అయింది బట్ స్టిల్ వేరే సాంగ్స్ కూడా బాగున్నాయని చెప్తున్నప్పుడు అందరినీ, ఇప్పుడు బేసిక్గా మ్యూజిక్ అంటే ప్రతి వ్యక్తిని మనం ఎంతవరకు కొత్తగా మనం చేయగలుగుతున్నాం అంటే ఒకటే జానర్ కాకుండా కొత్త కొత్తగా ట్రై చేయడానికి నాకు ఇష్టం జనరల్గా. ఆఫ్టర్ ఆర్ఎక్స్ అనే రిలీజ్ మీరు ఎక్కడికన్నా అన్నోన్ ప్లేస్కి వెళ్ళి ఉంటారు, అక్కడ ఆ సాంగ్స్ ప్లే అయ్యేటప్పుడు వాళ్ళకి తెలియదు ఎవరు చేశారు ఈ మ్యూజిక్ అని, అది మీరు విన్నప్పుడు ఎలా అనుకునేవారు? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. యా అసలు డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే ఆర్ఎక్స్ అనేది చేస్తున్నప్పుడు కూడా మంచి ఆల్బమ్ లాగా ఉంటుంది, మెలోడీస్ ఏదో ఎంతో కొంత నేను ట్రై చేయగలిగింది రీచ్ అయింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే అనుకున్నాను బట్ స్టిల్ ఇంత రీచ్ అవ్వడం ఇంకా హ్యాపీ మూమెంట్ అది. ఆర్ఎక్స్ 100 తర్వాత 7, గుణా 369, మన్మధుడు 2, ఇలా 3 కైండ్ ఆఫ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా చెప్తారా? వీటితో పాటు మహాసముద్రం అని అజయ్ భూపతి గారు, ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి గారిది స్టార్ట్ అవుతుందండి, లైక్ దానికి కూడా చేస్తున్నాను. లైక్ అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అసలు చాలా అంత ఇంటెన్స్ సబ్జెక్ట్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను చూడలేదు, అంత కోర్ లెవెల్ ఇంటెన్స్ సబ్జెక్ట్తో ఇప్పుడు రాబోతుంది మూవీ అది. సో ఆ మూవీకి చేస్తున్నాను. లైక్ అండ్ ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య మీరు ఏమైనా కాంపిటీషన్ ఫీల్ అవుతారా? కాంపిటీషన్ అనేది అంటే హెల్దీ కాంపిటీషన్ అంటే అయ్యో ఇలా చేస్తున్నారు నేను ఎందుకు చేయట్లేదు అని నాకు నేను గ్రో అవుతూ నేను కష్టపడి చేయడం తప్ప, బట్ స్టిల్ కాంపిటీషన్ అనేది మ్యూజిక్ కానీ ఏ క్రియేటివ్ సైడ్లో ఉండదు. లైక్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, అందరూ కొత్త వాళ్ళు కొత్త పాత అని కాదు. ఎండ్ ఆఫ్ ది డే మ్యూజిక్ అనేది ఎంతమంది వచ్చే ప్రజెంట్ చేసుకోగలిగితే అంత హెల్దీగా ఉంటుంది ఇండస్ట్రీ కూడా. మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? చాలామంది ఉన్నారండి, అంటే ఒక్కొక్క మ్యూజిక్ కంపోజర్ ఒక్కొక్క స్టైల్ ఆఫ్ అప్రోచ్కి ఇంప్లిమెంట్ చేశారు, వాళ్ళ వంతు వాళ్ళు జెన్యున్గా వాళ్ళు అటెంప్ట్ చేసి ప్యాషనేట్గా చేసే ఏ కంపోజర్ కొత్త అటెంప్ట్ చేసినా వాళ్ళు నాకు బాగా నచ్చుతారు. లైక్ ఐ ఫీల్ లైక్ వాళ్ళ మైండ్ సెట్ని నేను బాగా ఇష్టపడతాను అలాంటి మైండ్ సెట్ని. వన్ వర్డ్ క్వశ్చన్స్, మీ ఫేవరెట్ యాక్టర్? నాగార్జున గారు, చిరంజీవి గారు. అండ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్లో మీకు ఏ హీరో అంటే బాగా ఇష్టం? విజయ్ దేవరకొండ, కార్తికేయ, నాని, అందరూ నాకు యాక్చువల్లీ చాలా యూనిక్గా ఎవరికి వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళ స్కిల్స్ కదా. యా మీ ఫేవరెట్ స్పోర్ట్? క్రికెట్. క్రికెట్లో ఎవరు ఇష్టం సార్ బాగా? సచిన్, కోహ్లీ. సో మా ఆడియన్స్ కోసం ఒకసారి పిల్లారా సాంగ్ హమ్ చేస్తారా? యా షూర్ అండి, సార్ లిరిక్స్ చూసి పాడతాను. మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా, దాగినావుగా,
అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక, కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే గుండెలోని నాకసివే, చేప పిల్ల రూపసివే చిత్రమైన తాపసివే, తానే తన్నే నాననినే తానే నానే తానే తానేనా తన్నే తననననే పిల్లారా తన్నే తానే నానేనా తన్నానా తన్నే తననననే తన్నానా తన్నే తానే నానేనా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు, గ్రేట్ వాయిస్. ఇంకా కోల్డ్ కూడా ఉంది, ఏదో ఒకటి ట్రై చేసాను. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. అదండి ఇవాళ ఆదాం స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.